క్యాండిడేట్లు చూసి ఓటేయరు, జగన్కి వేస్తారు ఓట్లు, అంతే తప్ప క్యాండిడేట్ని చూసి ఓటేయరు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఎవండతోటి ఈ ఐదేళ్లలో పబ్లిక్ తోటి డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు తప్ప. మామూలు పొద్దునే దాన్ని ఏమనేవాడు రాజశేఖర్ రెడ్డి టైంలో పొద్దునే ధర్మదర్శనం, దర్శనంలో వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకోవడం, పబ్లిక్తో ఇంటరాక్షన్, అవి ఏమీ జగన్ చేయలే. జగన్ కొంచెం క్లోజ్డ్గానే ఉన్నాడు. అయితే అతనికి నమ్మకం ఏంటంటే స్విచ్ మేట నొక్కాం కదా, నొక్కితే డబ్బులు పడ్డాయి కదా, ఇదేమో డబ్బులు వేయటంలో మాత్రం తెలుగుదేశం వాడ, కాంగ్రెస్ వాడ, వైసీపీ వాడ ఇవేం చూడాల, విలో పార్టీ లేని ఎవరుకుంటే వాళ్ళకి వేసాడు గ్యారంటీగా, వాళ్ళందరూ కూడా వేస్తారు నాకు, ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పోతుందని వాళ్ళకి తెలుసు, అందుకని వేస్తారు అని ఇతను అనుకుంటున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే పోదు బాబు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆరో ఎన్నో ప్రామిసెస్ చేశాడు, రేపు మేనిఫెస్టోలో ఇంకా పెడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఫీలింగ్ ఉందా ప్రజల్లో? ఏమని కొత్త ప్రభుత్వం వస్తే వేయరు వాళ్ళు, ఇప్పుడు ఉన్న స్కీమ్స్ ని కంటిన్యూ చేయరు, సంక్షేమంలో ఉందని వైసీపీ వాళ్ళలో ఉంది. ప్రజలు ఎవరు నాకు చెప్పరు కదా, మీరు గమనించిన దాన్ని బట్టి ఏమో ప్రజల్లో ఉందని వీళ్ళు అనుకో, వీళ్ళు కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు జనం చంద్రబాబుని. ఇతను కూడా జగన్ కూడా అదే చెప్తున్నాడుగా, ఆయన వస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, నీకు రూపాయి ఇవ్వడం, ఇంతకుముందు అదిగో అక్కడ అది ఇస్తానే ఇవ్వలేదు, ఇది ఇస్తానని ఇవ్వలేదు అనేది చెప్తున్నాడు. ఐదేళ్ళు గమనించిన తర్వాత బడ్జెట్ అనే దాని మీద చూస్తే ఈ సంక్షేమ పథకాల ఎక్కువగా ఖర్చు అనేది దాని మీదకే వెళ్ళిపోతుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యింది. మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వివరాలతో సహా ఆయన చూపించారు, అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నాం, దాదాపు 57,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దీనికి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయాలంటే 126,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. కానీ తప్పనిసరిగా మేము చేసి చూపిస్తామని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రెండిట్లో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నేను మొన్న ఇది చెప్పాను ప్రెస్ మీట్లో, వైసీపీ తరఫున టీడీపీ తరఫున ఇద్దరు పార్టీ అఫిషియేట్ చేసినటువంటి ఇద్దరు స్పోక్స్ మెన్ వస్తే ఇదే ఇష్యూ మీద నేను కంపేర్ చేసి మీ ఇద్దరికి చర్చ పెడతాను. ఎందుకంటే అసలు నిజంగా రెండు పార్టీలకి చర్చ అవ్వట్లే, ఏ ఛానల్లో కూడా వీళ్ళిద్దరు కూర్చోరు. మీరిద్దరు వస్తానంటే రాజమండ్రిలోనే పెడతాను చర్చ, ఎలా ఇస్తారో మీరు చెప్పండి, ఎలా ఇవ్వలేరో వాళ్ళు చెప్తారు. ఏమనిపిస్తుంది, ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా కనిపిస్తాయి, వీళ్ళే చెప్తున్నారు కదా దివాళా తీసిన స్టేట్ అని. జగన్మోహన్ రెడ్డి వచ్చి స్టేట్ని ఆల్రెడీ దివాళా తీయించేశాడు అంటే ఊరిని అప్పుల మీద బతుకుతున్నాడు, ఏదో రోజు కొళాయి కట్టేస్తారు వాళ్ళు, కట్టేసిన తర్వాత క్లోజ్ సంగతి అని వీళ్ళే చెప్తున్నారు. చెప్తూ దీనికి డబల్ ఇస్తామంటున్నారు, ఎలా సాధ్యం అవుతుందని. ఏమో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏదో ఉందేమో ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా మీకు? అది ఎలా తెలుస్తుంది, వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మీకు తెలుసు, నేను ఎప్పుడు రూలింగ్ యాక్చువల్ గవర్నెన్స్లో నేను ఎప్పుడు లేను, మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముంటుంది, డెఫినెట్గా ఇతను ఇస్తున్నది తప్పు అని అన్న తర్వాత మేము ఇస్తామని అంటే ఎలా ఇవ్వగలరో వాళ్ళు చెప్పాలి. చెప్పే వరకు మనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంత ఇస్తాను, ఈ రకంగా ఇస్తాను నేను చెప్పగలగాలి. చెప్పలేకపోతే రేపు వైసీపీ వాళ్ళ క్యాంపెయినే అది అవుతుంది. మీ క్యాప్కుందా ఫస్ట్ కుంకుమ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి నెలాళ్ళ ముందు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అదే చెప్పుకుంటూ తిరిగాడు, ఈ 10,000 మీకు ఇవ్వాల్సినవన్నీ ఆపేసి ఆఖరిని 10,000 ఇచ్చాడు. మళ్ళీ మీకు రూపాయి వాడు అధికారంలోకి వస్తే మీకు ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎన్నెన్ని ఇవ్వాల్సిన లెక్కలు చెప్పి ఎంత డ్వాక్రా మహిళకి ఇవ్వాలి, ఎంత ఇళ్ళకి ఇవ్వాలి, అంత ఆళ్ళకి ఇవ్వాలని అవన్నీ మానేశాడు. మానేసి ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు, మోసం చేస్తున్నాడు చూసుకోండి అని జనం నమ్మారు, అందుకే అంత సీట్లు వచ్చాయి. ఈవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే మొదలెడతాడు అనుకుంటున్నాను వీళ్ళు చెప్పకపోతే. వీళ్ళు చెప్తే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇగో ఈ రకంగా నేను ఆదాయం తీసుకురాగలను అని చెప్తే చంద్రబాబు నాయుడిని ఆదాయ సృష్టించడంలో చంద్రబాబు నాయుడు చేయగలడేమో అని ప్రజలు నమ్మే అవకాశం. నమ్మకపోయినా ఒక ఓకే ఓటు ఏదో చెప్తున్నాడు కదా ప్రపోజల్ అని అటు ఇటుగా ఉన్న ఓటు చంద్రబాబు వైపు టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది బెనిఫిషరీస్లో అమరావతి చుట్టూ పోయేసారి ఎలక్షన్స్లో తిప్పారు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు, ఇతను వస్తే అమరావతి మార్చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి నో మార్చే సమస్య లేదు ఇలాంటి పుకార్లు పెడుతున్నారు వీళ్ళు. అప్పటి నుంచే జరిగింది ఒక ఇష్యూ ఏంటంటే అమరావతినే ఫోకస్ చేసి అక్కడ ఎక్కువ స్కామ్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు కదా. స్కామ్ జరిగింది అన్నది ఓకే, స్కాములు ఎవడో పట్టించుకోవట్లేదు, స్కాముల మీద ఏమీ జరగవు. స్కామ్ జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్లు వేసి 16 నెలల జైల్లో ఉన్నవాడు అవ్వలేదా ముఖ్యమంత్రి అయ్యాడుగా? ఇప్పటి వరకు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రికైనా అంత మెజార్టీ వచ్చిందా? ఇప్పుడు పక్కన రేవంత్ రెడ్డి అతను జైలుకి వెళ్ళాడుగా, ఇది మొత్తం వీడియోలో అన్నీ చూసాంగా, అతను ముఖ్యమంత్రి అయ్యాడుగా,
దానికి జనం ఏం పట్టించు అందరూ చేసేదేనండి. పాపం మావాడు అనవసరంగా జైలుకి వెళ్ళాడు. సింపతి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళేందుకు సింపతి వచ్చింది? డెఫినెట్గా ఎంతో కొంత జనం అర్రే పెద్దండి తీసుకెళ్ళి జైల్లో పెట్టారా అని అనుకున్నారు తప్ప, బాగా పెట్టారండి జైల్లో అని వైసీపీ వాళ్ళు అనుకున్నారు. అంటే ఈసారి ఎన్నికల్లో మీరు చెప్పారు ఎన్నో మిస్టేక్స్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని చెప్పి, అంటే ఆ మిస్టేక్స్లో కనుక మనం చూసామంటే ఆయన చేసిన దాంట్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది ఏంటంటే అమరావతి రాజధానిని మొత్తం చెరగొట్టేసి మూడు రాజధానులు అనే దాని మీద ఈయన వెళ్ళారు, కానీ అది కూడా చేయలేకపోయారు అనేది ఒక విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. పైన నుంచి కింద వరకు అందరినీ ఆయన తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, ఎదురు తిరిగిన వాళ్ళందరూ అసలు ఎక్కడ ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారు అనేది ఒక వాదన. మూడోది ఈ రకంగా అవినీతి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు మీద ఆయన వేధింపులు కొనసాగిస్తున్నారని, ఇలాంటి ఇష్యూస్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి ఈసారి ఎన్నికల్లో మీరు అనుకుంటుంది? ప్రతిదాన్ని ఉంటుంది కానీ పెద్ద ఎన్నికల తీర్పును మార్పు చేయగలిగేంత ఇష్యూలు కావు ఇవి. ఎక్కడ క్యాపిటల్ అన్నది, ఇప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ అని అనేటప్పటికి ఉత్తరాంధ్ర అంతా ఓట్లు వస్తాయి అనుకున్నారు, దానివల్ల ఏమి రావు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో నేను క్యాపిటల్ పెడుతున్నాను అనటం వల్ల ఆ ప్రాంత ఓట్లు అన్ని పడతాయి అనుకుంటే పొరపాటు, అదేం కాదు. అక్కడ మూడ్ కూడా అదే పెద్ద మూడు రాజధానులు అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఏమో అది ఏమన్నా చేసి ఇప్పుడు కర్నూలులో కోర్టుకే ఉంది, అది అప్పుడే పెట్టేయచ్చు. దాన్ని ఎందుకు మరి వీళ్ళు ఇగ్నోర్ చేశారు నాకు అర్థం అలా. మూడు రాజధానుల్లో ఇదైతే కాంట్రవర్సీ ఉంది. అమరావతిలో ఆల్రెడీ కొంత పెట్టుబడి పెట్టారు, యూనియన్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది, వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పూలింగ్ ల్యాండ్, పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు. ఇలా కొన్ని ఉన్నాయి దానికి ఇష్యూలు. మీ కర్నూలులో కోర్టుకి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఒక మాట చెప్పి పర్మిషన్ తెచ్చుకోవటమే. కర్నూలులో కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడున్న అమరావతిలో ఉన్న కోర్టు బెంచ్ కింద వ్యవహరిస్తుంది. మెయింది కర్నూలు అది ఎంత ఒక వారం రోజుల్లో డెసిషన్ తీసుకోవచ్చు, ఒక ఆరు నెలల్లో కట్టేయచ్చు. అది ఎందుకు చేయలేకపోయారనుకుంటున్నారు? మీరు చెప్పాలి కాదు, మీరు మీ ఉద్దేశం ప్రకారం అందరూ ఒప్పుకున్న దాన్ని చేస్తే వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండేది కదా. అడ్వాంటేజ్ ఉండేదో కాదు, కానీ మూడు రాజధానులు అన్నటువంటి ఆ కాన్సెప్ట్కి ప్రారంభం అవను. ఇప్పుడు మూడు రాజధానులు అన్నది ఏం ప్రారంభం కాల. ఆయన వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే డిక్లేర్ చేశాడు, కానీ అదేం ప్రారంభం కాల. దాని ప్రభావం ఉంటుందంటారా? ఉంటుందిగా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళ రేట్లు పెరుగుతాయి, వాళ్ళకి అంత మేము ఉత్తినే భూమి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు, ఆ పక్కన ఉన్న వాటికి రేట్లు పెరుగుతాయి. దానికి ఒక అదే డెవలప్మెంట్కి ఇచ్చినట్టే, డెవలప్మెంట్కి మనం అంతా ల్యాండ్ అంతా ఉత్తినే ఇచ్చేస్తాం, వాడు కట్టి మనకు అందులో 50% 40% ఇస్తానంటాడు. ఈ 40% వాల్యూ మొత్తం ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఇస్తాం. అలాగే తీసుకున్నాడు, అది మంచి ప్రయోగం, బాగానే సక్సెస్ఫుల్గా ల్యాండ్ తీసుకోగలిగాడు. నేను అసలు ఫస్ట్ నుంచి అమరావతిని అపోజ్ చేశాను, ఎందుకంటే ఫెర్టైల్ ల్యాండ్ అక్కడ అక్కడ అందుకు ఎక్కడైనా వేరే అవసరానికి ఉపయోగపడిన చోట ల్యాండ్ పెట్టచ్చు. నెక్స్ట్ రాయలసీమ వాళ్ళతో ఎప్పటి నుంచో మనకి ఏవో వాళ్ళని అలా సర్దుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాం. రాయలసీమలో నిజంగా చాలా భయంకరమైనటువంటి పావర్టీ ఉంది. అయితే అదేది శ్రీబాగ్ ఒప్పందం దాని ప్రకారం కూడా క్యాపిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే బాగుంది. నేను అప్పుడే చాలామంది అధికారులకి వాళ్ళకి రాశాను, వెంటనే స్టేట్ విడిపోగానే తిరుపతిలో పెట్టండి, తిరుపతి దగ్గర చాలా వేకెంట్ ల్యాండ్లు ఉన్నాయి, అక్కడేమో మత గవర్నమెంట్ వచ్చింది బీజేపీ, ఖచ్చితంగా వచ్చిన ప్రతివాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని సెక్రటేరియట్కి వచ్చి మీరు ఏమడితే చేసి పెడతాడు. నేను చూశాను నార్త్ ఇండియా వాళ్ళు ఎవరన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటోడికి కళ్ళు తిరుగుతాయి. ఈ టైప్ క్రౌడు, ఇలా జనం రెండేసి రోజులు మూడేసి రోజులు క్యూలో ఉండిపోవడాలు, ఇవి భారతదేశంలో ఏ గుడిలో ఉండవు. అసలు తిరుపతి అని భారతదేశంగా ప్రపంచంలో ఎక్కడ ఇలా ఉండదు. అసలు మనకేమో అలవాటు అయిపోయి మనకేమీ ఉండదు. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయ్యేటోడికి ఏంటండి ఇది అది ఇది అంటాం. నేను 2-3 కమిటీ టూర్లో వచ్చినప్పుడు ఆ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు నోరు ఎలబెట్టి ఏంటండి ఇదేంటి ఇది అసలు ఎలా చేస్తున్నారు, ఎంతమంది రోజుకి 100,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటారా, ఎలా ఎక్కడి నుంచని. సో అలాంటి చోట దగ్గరలో పెట్టి మిగతా మిగతా వాళ్ళందరికీ కూడా చేసినప్పుడు ట్రై చేశాను. తిరుపతిలో అంటే మనకు వాల్యూ అప్పుడు ఏముంది, నన్ను ఎవడబెట్టించుకుంటాడు. అంటే సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష నేత, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక రకంగా రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా శత్రుత్వం లేదు. కానీ ఈ 10 ఏళ్లలో కనుక చూసామంటే బద్ధ శత్రువులుగా మారిపోయారు ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అనేవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. జగన్కి చంద్రబాబు నాయుడికి ఒక ఫ్యాక్షన్ రాజకీయం అనేది మొదలైపోయిందని ఒక వాదన కూడా వినిపిస్తుంది, మీరు ఏమంటారు? మీరు చెప్పింది కనబడుతుంది, వాళ్ళిద్దరూ విరోధులు, వీళ్ళిద్దరూ శత్రువులు. అయితే ఆ లాంగ్వేజ్ రాదు తిట్టుకునేటప్పుడు. విరోధుల మధ్య ఇప్పుడు పొలిటికల్గా విరోధులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు. దీనికి ఆజ్యం వేసింది ఎవరంటారు మీరు? ఎన్వైరన్మెంట్ మారుతుంటుందండి, ఒకటి తప్పని అన్నీ మనం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి.
ఎన్వైర్న్మెంట్ మారిపోతుంటుంది. పబ్లిక్లో కూడా ఇప్పుడు ఎలా వచ్చేసింది, ఇప్పుడు ప్రెస్ మీట్లో ఇప్పుడు ఇలా టీవీ ఎదురకుండా ఎలా భాష వాడుతున్నారు, వచ్చిందా చూస్తున్నారు జనం, ఎంజాయ్ చేస్తున్నారు, ఆ లెవెల్లోనే ఉండాలి. మీ కాజు గురించి దెబ్బలవాడిని చూసేటప్పటికి మీకు ఒక్కసారిగా అలా వచ్చి రక్తం తీసి వాడికి తిలకం పెట్టేయాలని ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి. వాడు ఒక అరగంట తర్వాత మీ కాజు నుంచి పక్కడేడు అనుకోండి, ఉమ్మేసి మొహం మీద బూతులు తిట్టేసి. ఇవన్నీ ఏంటంటే జనరల్గా పబ్లిక్లోంచి ఎలా వస్తుంది, మారుతూ ఉంటాయి అంతే, ఒక మర్యాదలు మారుతూ ఉంటాయి. ఇది ఒక ఫేజ్, ఇది మారుతుంది అనుకోవాలి. ఇది కూడా ఈ ఫేజ్ ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ ఓటేయమని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను. అంటే ఎందుకంటున్నానంటే, నేను ఇప్పుడు గత 5 ఏళ్లలో కనుక గమనించామంటే, మనం జగన్మోహన్ రెడ్డి మా మీద వేధింపులకు పాల్పడ్డారు సీఎంగా ఉంటూ, మేము అధికారంలోకి వస్తే మేము ఒక డైరీలో నోట్ చేసుకుంటున్నాము, వాళ్ళ మీద మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి లోకేష్ గారు అంటున్న విషయాన్ని చూసాం. ఈ రకంగా చూస్తుంటే ఇది ఎక్కడికి వెళ్తుంది చివరికి? అదే జనం ఎంజాయ్ చేస్తున్నారు, జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన వీడి కొట్టారు, వీడిని వాడి కొట్టారు, సినిమాల్లో ఫైటింగ్లు అవుతుంటాయి మొత్తం మనకు తెలిసేది అంత ఉత్తి ఫైటింగ్ అని. ఎవడో నమ్మడం సినిమాలో పొడి చేసి చచ్చిపోయాడు, కానీ దాంట్లో ఎంత థ్రిల్ ఫీల్ అవుతాం. కానీ అలాంటి ప్రతీకార ఒక రాజకీయాలు అనేవి ఉంటాయా రాబోయే రోజుల్లో? ఆ లెవెల్లో వచ్చేసింది ఆల్రెడీ, రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. ఎవడో హీరో, ఎవడు దెబ్బలాడతాడో వాడు హీరో అంతే. దెబ్బలాడేవాడు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా ఎప్పుడైనా మాట్లాడడం విన్నాం మనం ఆయన స్పీచ్లు, ఆయన కూడా సేమ్ జగన్ ఎలాగో అలాగే చెప్తున్నాను మీ సంగతి తెలుస్తా, వీళ్ళందరూ ఆట కట్టేస్తారు రోడ్డు మీద ఏం చేయాలో నాకు తెలుసు, తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాం. లోకేష్ అన్నాడంటే అర్థం, ఎందుకంటే కుర్రాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు, ఎందుకంటే అలా చెప్పకపోతే జనంలో రావట్లేదు రెస్పాన్స్. టీడీపీ జనసేన పొత్తు అనేది దాదాపు ఖరారు అయిపోయింది. అంటే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే ఈ ఓటు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గెలవగలిగారు, కానీ ఈసారి అలా ఉండదు, మీ వద్దన కలవడం వల్ల తప్పనిసరిగా మాకే ఎక్కువ సీట్లు వస్తాయన్న ధీమా వాళ్ళల్లో కనిపిస్తుంది. కానీ హర్రామ జోగయ్య లాంటి ఒక సీనియర్ నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ఆయన, ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ కాపు ఓట్లని పోలరైజ్ అవ్వాలంటే కనీసం 60 సీట్లు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ని సీఎంగా డిక్లేర్ చేస్తేనే దాని ప్రభావం అనేది ఎన్నికల్లో ఉంటుంది, లేకపోతే టోటల్గా కాపు ఓట్లు అనేవి టీడీపీకి పడవు అనేటట్టు ఆయన ఒక సంకేతం ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన నాకన్నా చాలా సీనియర్, పొలిటికల్గా పట్టున్నవాడు. ఆయన ఎప్పుడో 25 ఏళ్ళకే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, అన్ని కింద లెవెల్ నుంచి అన్ని రకాల పదవులు చేస్తున్నాడు. డెఫినెట్గా వాళ్ళ లెక్క ఏదో వాళ్ళకు ఉంటుంది. నేనంత మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన ఎంపీ మీరు ఒకప్పుడు, అలాంటిది గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏ రకంగా ఉంటాయి, అవి ఏ రకంగా పోలరైజ్ అవుతాయని మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీకు చాలామంది సన్నిహితులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండేవారు. నేను చెప్తున్నాను కదా, మొన్న పవన్ కళ్యాణ్కి 6% ఓట్లు, మోస్ట్ డిసప్పాయింటింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయదు అలా ఉంటుందని. సో ప్రజల్లో ఓటింగ్ వేసేటువంటి ప్యాటర్న్ మారింది అన్నమాట. మారినప్పుడు మనం నాకు కనీసం 9-12% ఓట్లు వస్తాయి అనుకున్నాను పవన్ కళ్యాణ్, అలా ఎలా వేస్తారు? ఓడి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏంటి, ఓడిపోనే ఏమో అని మావాడికి నేను వేస్తానండి, అది అంతే తప్ప నెగ్గేలా ఉంటే వేస్తామండి, ఓడిపోయేలా ఉంటే ఏమండి అని అన్నారనుకోండి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ మీకు 2009లో చిరంజీవి గారి టైంలో ఉన్నంత 19లో లేదు, తగ్గింది బాగా. పవన్ కళ్యాణ్కి జనం విపరీతంగా వచ్చారు, ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం అంతా ఓటుగా అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. మరి ఈసారి ఎన్నికల్లో పోయినసారే మీరు చెప్పారు నేను ఊహించినంత రాలేదు పవన్ కళ్యాణ్ కని, ఈసారి మరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా, అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది అనుకున్నారు మీరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాత్ర ఈసారి ఎన్నికల్లో ఏ రకంగా ఉంటుందండి, ఒక విషయం చెప్పండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం వల్ల వాళ్ళ పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకోవటం వల్ల, నెగ్గే పార్టీ కాబట్టి వేద్దామని కొంత పర్సంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గదు. అయితే ఆయన మన హరిరామ జోగయ్య గారు ఇదేంటంటే, ఎక్కువ మంది రావాలి, మనం ఏదో సరెండర్ అయిపోయినట్టు ఉండకూడదు, ఎక్కువ మంది రావాలి, అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ మందిని మనం తీసుకెళ్ళగలగాలి. అంటే సరెండర్ అయిపోయాం అనే ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుందా కాపుల్లో? అంటారుగా వైసీపీ వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా స్పోక్స్ మెన్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనేసి నువ్వు వస్తే ఫీలింగ్ పెట్టుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి చంద్రబాబుని చేస్తానంటే అలాగే అనే కదా మాట్లాడుతున్నారు. సో ఇది ఎందుకు మాట్లాడుతున్నారు, జనం లైక్ చేస్తున్నారు కాబట్టి.